ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ICDS ఆధ్వర్యంలో పోషణ మాసం సంబరాలను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ నెలాఖరు దాకా పోషణ మాసం వేడుకలు జరుగుతాయి. గర్భిణీలకు, శ్రీమంతాలు, చిన్నారులకు, విద్యార్థులకు పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. కుమ్రభీం ఆసిఫాబాద్ జిల్లా చింతల మానేపల్లి, కౌటాల మండలాల్లో బతుకమ్మ చీరలను ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పంపిణీ చేశారు. మూడేళ్లుగా సీఎం కేసీఆర్ ఆడపడుచులకు చీరలను అందిస్తున్నారని చెప్పారు. ఈ పండుగ బహుమతి చీరలను అర్హులంతా తీసుకోవాలని సూచించారు. కుమ్రంభీం కాగజ్ నగర్ లో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు అధికారులు. స్థానిక తీరందాస్, బాలాజీనగర్ తదితర వార్డుల్లో పురపాలక సంఘం, మెప్మా అధికారులు మహిళలకు చీరలు పంపిణీ చేశారు. వచ్చే నెల 6 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. కుమ్రంభీం జిల్లా కాగజ్ నగర్ లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. స్థానిక నౌగంబస్తీ అర్బన్ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ ఆదేశాలతో సీతాపతి ఏరియాలో ఏఎన్ఎంలు జనానికి డెంగ్యూ, విషజ్వరాలపై అవగాహన కల్పించారు. ఆర్పీఎఫ్ రైజింగ్ డే సందర్భంగా ఖమ్మం రైల్వే స్టేషన్ దగ్గర ఆర్పీఎఫ్ పోలీసుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం జరిగింది. బ్లడ్ క్యాంప్ ను ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్పీఎఫ్ పోలీసులు పాల్గొని రక్తదానం చేశారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరిని అభినందించారు కలెక్టర్. రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు వైరా ఎమ్మెల్యే రాములు నాయక్. ఖమ్మం జిల్లా కొణిజల్ల మండలం తనికేళ్ల గ్రామంలో బతుకమ్మ చీరల పంపిణీ చేశారు రాములు నాయక్. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతిపక్షాలకు కనపడటం లేదని విమర్శించారు. ప్రభుత్వ విప్ గా బాధ్యతలు చేపట్టి మొదటిసారిగా జిల్లాకు వచ్చిన పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావుకు అభిమానులు, టీఆర్ఎస్ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి వచ్చిన రేగా కాంతారావును పోస్టాఫీస్ సెంటర్ లో జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, జిల్లా కరాటే అసోసియేషన్ సభ్యులు ఘనస్వాగతం పలికారు. జోగులాంబ గద్వాల జిల్లాలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. గద్వాల మండలం పరుమాల, కురవల్లి, మల్లకల్ మండల కేంద్రంలో బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. గత ప్రభుత్వాలు 70 ఏళ్లు పాలించిన ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపట్టలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఎన్నో మంచి పథకాలు అందిస్తోందని గుర్తు చేశారు. నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. 30 రోజుల ప్రణాళికలో భాగంగా మొక్కలు నాటారు. కోజ్గి మండల కేంద్రంలో అధికారులతో కలిసి జనరల్ బాడీ సమావేశంలో పాల్గొన్నారు.